హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి మనం కొత్త డ్రెస్సులు కొంటూ ఉంటాం, వాటికి ఏంటంటే మనం 2-3 సార్లు యూజ్ చేసినప్పటికీ అవి కలర్ డ్యామేజ్ అవ్వడం, షింక్ అయిపోవడం, పోగుండ్ల కింద రావడం అటువంటివి జరుగుతుంటాయి కదా. కొన్ని కొన్ని టిప్స్ ద్వారాగా దాన్ని మళ్ళీ మనం న్యూ డ్రెస్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ 2 సైడ్లు కూడా కుట్లు విప్పేసుకోవాలి. నేను ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దాంతో చేస్తున్నాను. ఒకవేళ అది లేకపోయినా మనం హ్యాండ్తో, ఇప్పుడు చాలా డిజైన్లు అయితే మనకి యూట్యూబ్లో చాలా వచ్చినాయి, అవి చూసి కూడా మీరు నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టింది అయితే బ్యాక్ సైడ్ నక్కండి, నాకు ఆపోజిట్లో పెట్టాను. అది ఇప్పుడు మనకు అది ఆకారం ఎలా వచ్చిందంటే ఒక బటర్ఫ్లై ఆకారంలా వచ్చింది. నేను దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే చేసుకుని గ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మనం ఎప్పుడైతే చిన్న బుటీ పెట్టామో అది చిన్న ఫ్రేమ్లోకి మారిపోద్దండి, దాన్ని మనం పెద్ద ఫ్రేమ్లోకి మార్చుకోవాలి. నేను ఇప్పుడు ఈ బటర్ఫ్లై సైజు ఎంతవరకు సైజు పెద్దగా ఉందో అంతవరకు పెట్టేసాను. ఓకే చేసుకుని రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్ నా వైపుకి ఆపోజిట్లో పెట్టాను కాబట్టి అలాగే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని దాన్ని రొటేట్ చేస్తూ క్రాస్లో పెట్టాను. ఓకే చేసుకుని ఒకసారి దాని సైజు ఎంతవరకు వస్తుందో, ఎటువైపు వెళ్తుందో అని చెప్పేసి దాని ఆకారం ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ బటన్ టచ్ చేస్తూ స్టిచ్చింగ్ చేయకుండానే పాదం పైకి తీసి ఒక్కసారి దాన్ని ఆనవాలి చూసుకోండి ఎలా స్టిచ్ చేస్తుంది ఏంటి అనేసి, అవి అందులో కవర్ అవుతున్నాయా లేదా, ఫస్ట్గా ఏం స్టిచ్ చేస్తుంది అన్న దానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏ కలర్ తర్వాత ఏ కలర్ వస్తుందని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు అంతా పర్ఫెక్ట్గా అనిపించింది, మ్యాక్సిమం అంతా కవర్ అయినట్టే. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి, అది అలా డాట్స్ కింద వైట్గా ఆ కలర్ డ్యామేజ్ అలా వచ్చింది. మనం ఆ విధంగా అయితే కవర్ చేయగలిగాం. ఇప్పుడు ఫ్రంట్ చిన్న ఫ్రేమ్కి బిగించానండి, అదే బటర్ఫ్లైని గ్రాఫ్లోకి తీసుకెళ్ళి నేను చిన్న ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు రొటేట్ చేసి పైకి క్రాస్గా పెట్టాను. ఇలా పాడైపోయినాయి అని చెప్పేసి కొత్త కొత్త డ్రెస్సులని చిన్నపిల్లలు అసలు వేసుకోరు. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బటర్ఫ్లై కానీ చిన్న చిన్న బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమైనా చిన్న డిజైన్ చేస్తే ఆ డిజైన్ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి అప్పుడు దాన్ని యూజ్ చేస్తారు. హ్యాండ్స్ కూడా మనకు కొంచెం పాడైనట్టు దారం పోగులు అవి వచ్చేసినాయి కదా, నేను దాని గురించి అని చెప్పి
బాడీ కి బ్లాక్ వచ్చింది ఆ బ్లాక్ నే నింది బోర్డర్ కింద పైపింగ్ చేశాను ఇది చిన్న పెద్ద తేడా నేమ్ లేదండి మగవాళ్ళైనా సరే వాళ్ళ షర్ట్లు కూడా ఒక్కొక్కసారి అలాగే పాడైపోతూ ఉంటాయి టీ-షర్ట్లు గాని మామూలు షర్ట్లు గాని లేడీస్ టాప్స్ చిన్న పిల్లల ఫ్రాక్స్ ఇటువంటి ఏమైనా సరే మన దగ్గర మిషన్ లేనప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు అవి అందరికీ ఉండాలని ఏం లేదు ఒకవేళ లేకపోతే గనక మనం హ్యాండ్స్తోనే మనం వాటిని ఏదన్నా డిజైన్ చేసుకుని వేసుకోవచ్చు ఇక్కడ బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కదా ఉండల కింద వాటిని మనం చేత్తోని కొంచెం కొన్ని కొన్ని తీసేసి అలా హ్యాండ్స్తో కొంచెం రఫ్ చేయండి అలా రఫ్ చేసి మొత్తం మనకి ఎంతవరకు అయితే అందుబాటులో ఉన్న అన్నీ తీసేయండి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుని లైట్గా చేత్తోని మనం అక్కడక్కడ అద్దుతూ క్లాత్కి ఒక 5 మినిట్స్ ఐరన్ చేయండి ఇప్పుడు ఇదివరకు మనం చూసిన క్లాత్కి ఇప్పుడు క్లాత్కి చూడండి చాలా తేడా కనిపిస్తుంది అలాగే వేసుకున్న ఈ బటర్ఫ్లై వల్ల ఆ క్లాత్ అలా నీట్గా అవ్వడం వల్ల మనకి డ్రెస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వైట్ హోల్స్ కింద కనబడుతున్నాయి కదా వాటిని ఆ విధంగా కవర్ చేయగలిగాం అవైతే మనకి బటర్ఫ్లై అనేసరికి అది అన్ని రంగులు హద్దుకొని ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్గానే కనిపిస్తుంది వేరే విధంగా చేసే టిప్స్ కూడా ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోల్లో అవి కూడా పెడతాను